తెలుగు చలన చిత్ర స్వరమాంత్రికుడిగా సాలూరి రాజేశ్వరరావుకి విశిష్ట స్థానం ఉంది అందరి సంగీత దర్శకుల వ్యవహార శైలి ఒకటిగా ఉంటే రాజేశ్వరరావు శైలి వినూత్నంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించేది తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడు సడలించని మనస్తత్వం రాజేశ్వరరావుకు సొంతం అలాంటి సంగీత దర్శకుని వారసునిగా సాలూరి కోటేశ్వరరావు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ముద్ర వేశారు తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎన్నో సుస్వరాల బాణీలను అందించడంతో పాటు గాయకునిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటూ అంచెలంచలుగా ఎదిగారు అలాగే సరిగమపా ద్వారా ఎందరో గాయని గాయకులకు ప్రపంచాన్ని పరిచయం చేశారు కోటిగా అందరి మదిలో స్థానాన్ని సంపాదించుకున్న సాలూరి కోటేశ్వరరావు గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం సాలూరి రాజేశ్వరరావు రాజేశ్వర దేవి దంపతులకు కోటి జన్మించారు తండ్రి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత విద్వాంసులు కావడం వల్ల కోటి కూడా చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది చిన్నతనం నుంచే సంగీతము సాధన మొదలుపెట్టారు ఎనిమిదేళ్లకే జాబ్ డ్రమ్స్ అద్భుతంగా వాయించేవారు తన అన్నయ్య అతని స్నేహితులతో కలిసి ప్రతి ఆదివారం ఇంట్లోనే డ్రమ్స్ వాయించేవారు బ్రేక్ టైంలో వాళ్ళు వెళ్ళిపోగానే కోటి వాయించడం మొదలు పెట్టేవారు అలా సంగీతంపై ఆసక్తిని పెంచుకున్నారు తండ్రి అన్నయ్య అంతా సంగీత కళాకారులే కావడంతో కోటికి కూడా ఆ కళలో సులువుగా ప్రావీణ్యం వచ్చింది వాస్తవానికి కోటి తండ్రి రాజేశ్వరరావు కోటిని చదువుపై శ్రద్ధ పెట్టమన్నారు కోటిని చదివించాలనుకున్నారు కానీ కోటి శ్రద్ధంతా సంగీతంపైనే ఉండటంతో చదువు అసలు అబ్బలేదు ఆ తర్వాత చదువు మానేసి గిటార్ బాగా నేర్చుకున్నారు గిటారిస్టుగా మొదట చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఆ తర్వాత రమేష్ నాయుడు గారి దగ్గర మొట్టమొదటిసారిగా గిటార్ వాయించారు ఆ తర్వాత మెల్లిగా స్వరాలు కట్టడం వంటివి బాగా నేర్చుకున్నారు తర్వాత వి కుమార్ గారి దగ్గర పనిచేశారు ఆపై దాదాపు ఎనిమిదేళ్ళు ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గిటారిస్ట్ గా పనిచేశారు ఆ తర్వాత బప్పిలహరి ఇలేరాజ పెండ్యల నాగేశ్వరరావు సుసర్ల దక్షిణామూర్తి ఇలా పలువురు ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు అంతేకాక తన తండ్రితో కూడా కలిసి పనిచేశారు చక్రవర్తి దగ్గర పనిచేసే సమయంలో రాజ్ కూడా అక్కడే పనిచేసేవారు కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు రాజ్ తండ్రి టీవీ రాజు ఇద్దరు సంగీత దర్శకులు కావడంతో రాజ్ కోటి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఇద్దరు సంగీత దర్శకుడు కె చక్రవర్తి దగ్గర గిటారిస్టులుగా మెల్కొలు నేర్చుకున్నారు ముందుగా రాజుకు ఒక సినిమా అవకాశం తలుపు తట్టింది అదే విషయం కోటితో పంచుకోవడంతో ఇద్దరు కలిసి రాజ్ కోటి పేరుతో సంగీతం అందించాలనుకున్నారు అలా వారిద్దరు కలిసి రాజ్ కోటిగా కెరీర్ మొదలు పెట్టారు ప్రళయ గర్జన వీరిద్దరు కలిసి పనిచేసిన మొదటి చిత్రం ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు యముడికి మొగడు లంకేశ్వరుడు ముఠామేస్త్రి బాలగోపాలుడు బంగారు బుల్లోడు హలో బ్రదర్ అన్నదమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు పది సంవత్సరాలు ఇద్దరు కలిసి పనిచేశారు ఇద్దరు కలిసి దాదాపుగా నూట ఎనభై చిత్రాలకి సంగీతం అందించారు ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కోటి సోలోగా సినిమాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పదమూడు వరకు నిరంతరాయంగా కష్టపడి దాదాపు మూడు వందల చిత్రాలకి సంగీతాన్ని అందించారు రాజ్ కోటిగా ఎంత ఆదరణ సొంతం చేసుకున్నారో కోటిగాను అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు సాలూరి రాజేశ్వరరావు నలుగురు తనయుల్లో ఆయనలాగా సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకున్నది కోటి గారు ఒక్కరే రెండు వేల తొమ్మిదిలో అరుంధతి సినిమా తర్వాత అవకాశాలు ఎక్కువగా అందుకోలేకపోయారు ఇక ఆపై టీవీ షోస్లో జడ్జిగా బిజీ అయిపోయారు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ కోటి మ్యూజికల్ హిట్స్ అందించారు యంగ్ హీరోస్కు సైతం కోటి బాణీలు మంచి పేరు తెచ్చిపెట్టాయి తర్వాతి రోజుల్లో పలు చిత్రాలకు కోటి నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు సంగీత దర్శకునిగా తనదైన మార్కు చూపించిన కోటి ప్రస్తుతం పలు మ్యూజిక్ ప్రోగ్రామ్స్కు నిర్ణేతగాను వ్యవహరిస్తూ ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకులైన మనుశర్మ ఏఆర్ రెహమన్ కోటి దగ్గర శిష్యరికం చేసిన వారే కావడం మరో విశేషం కోటికి క్లాసికల్ వెస్టర్న్ రెండూ ఇష్టమే అయితే జీవస్వరం కనబడేదంటే కేవలం సినిమా పాటల్లోనే అని ఆయన నమ్ముతూ ఉంటారు ఇక గోవింద గోవింద తారక రాముడు నువ్వే నువ్వే ఎలా చెప్పను నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు సినిమాలన్నీ కోటికి మరింత పేరు తీసుకొని వచ్చాయి ఇక సరిగమపాను రెండు వేల ఏడులో స్టార్ట్ చేశారు మూడు సీజన్స్ చేశాక రెండు వేల ఎనిమిదిలో సరిగమపా లిటిల్ చాంప్స్ పేరుతో మళ్ళీ స్టార్ట్ చేశారు ఇక పిల్లలతో ఆత్మీయంగా ఉండడం కోటి ప్రత్యేకత వాళ్ళు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి వాళ్ళను ఎంకరేజ్ చేయడం ధైర్యాన్ని వాళ్ళలో నింపడం వాళ్ళలోని ప్రతిభను వెలికి తీయడం చేస్తూ ఉంటారు రెండు వేల తొమ్మిది వరకు జడ్జిగా చేసి ఆ తర్వాత బోల్ బేబీ బోల్ వంటి షోస్కి వెళ్ళిపోయారు ఇక సరిగమపా పదమూడవ సీజన్లో మళ్ళీ జడ్జిగా వచ్చారు నిరంతరం సాధన చేయాలి ఎంత సాధన చేస్తే అంతగా మనం ముందుకు వెళ్తాం ఏవో నాలుగు పాటలు పాడేసి నేనే గొప్ప అంటే కుదరదు మన వృత్తిని దైవంగా భావించాలని కోటి గారు చెబుతారు ఇక కోటి కొడుకైన రోషన్ సాలూరి కూడా తండ్రి తాతలాగే సంగీత రంగంలో అడుగు పెట్టాడు మరో కుమారుడు రాజీవ్ సాలూరి నటుడిగా రంగప్రవేశం చేశాడు ఇక కోటి సంగీతం సమకూర్చిన హలో బ్రదర్ సినిమాకు నంది ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం దక్కింది దాదాపు నాలుగు వందల ఎనభై సినిమాలకు సంగీతం సమకూర్చిన కోటి ఎన్నో ఆనిమత్యాల లాంటి పాటల్ని అందించారు సంగీతం ఒక బాధ్యత అని చెప్పే కోటి కోవిడ్ పై అవేర్నెస్ కోసమని చిరంజీవి నాగార్జున వరుణ్ తేజ్తో కలిసి ఓ సాంగ్ చేశారు అది నేషనల్ ఛానల్స్ దాకా వెళ్ళింది ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారు కోవిడ్ టైంలో డాక్టర్స్ మీద వాళ్ళు చేస్తున్న సేవల్ని గుర్తు చేసుకుంటూ ఒక సాంగ్ చేశారు ప్రస్తుతం సరిగంప సింగింగ్ సూపర్ స్టార్లో గాయని గాయకులకు విలువైన సూచనలు ఇస్తూ వారిని తీర్చిదిద్దుతూ ఉన్నారు ఇక తండ్రి సంగీత వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఎన్నో సుస్వరాల బాణీలను అందించడంతో పాటు గాయకునిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన కోటి గారు సంగీతంలో మరిన్ని సేవలు అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం